వార్తను హైలైట్ చేసి పలుకుబడి సిఫార్సులు ఉంటేనే చెల్లింపులు చేసిన పనికి సొమ్ములు రాక అబోదిబోల్ మిగిలిన గుత్తేదారులు రాష్ట్రంలో బిల్లులు చెల్లింపులకు సరైన విధానమే లేదంటూ కోట్ల రూపాయల పెట్టుబడులతో పనులు చేసి ఏళ్లు గడుస్తున్నాయి ప్రభుత్వం బిల్లులను ఎప్పుడో ఎప్పుడు చెల్లిస్తుందో తెలియని దుస్థితి ఇది రాష్ట్రంలో గుత్తేదారుల పరిస్థితి ఎన్నడూ ఇలాంటి దారుణమైన రోజుల్ని చూడలేదని గుత్తేదారులు గుండెలు బాదుకుంటున్నారు రాష్ట్రంలో బిల్లుల చెల్లింపుకు ఒక విధానం అంటూ లేకుండా పోయింది పనులు చేసిన వారికి ఫలానా సమయంలోపు సొమ్ములు దొక్కతాయన్న నమ్మకం ఉంటే ఉంచే వ్యవస్థే లేదు మరోపక్క అయిన వారికి పలుకుబడి ఉన్న వారికి సిఫారసులు చేసిన వారికి బిల్లులు చేరుస్తున్నారు కానీ వారికి మాత్రం కష్టాలు తీరడం లేదు ఇందులో ఒక విచిత్రం ఏంటంటే పొద్దున్నే పేపర్ తెరవగానే ప్రభుత్వం మీద అసహ్యం పుట్టాలి అన్న కోణంలో రాసుకురాడు ఇప్పుడు నీరు చెట్టు డబ్బుల గురించి జగన్ వచ్చిన తర్వాత అతను కేసేసింది ఎవరు అతను వచ్చాక ఇచ్చాడా నీరు చెట్టు అంతకుముందు తెలుగుదేశం అయ్యాంలో కదా మరి ఆ డబ్బులు రాలేదని గొడవ ఎందుకు వచ్చింది అప్పుడు మరి అలాగని చెప్పి మిగతా వాళ్ళకి డబ్బులు చెల్లించలేదు ఆ రోజున రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వాటిట్లలో నలభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్ ఎవరు పెట్టారు అందుకే కదా అసలు మొత్తం పని ఆగిపోయింది అక్కడ పది శాతం ఇరవై శాతం డబ్బులు పనిచేశారు మిగతా అది డబ్బులు అసలు లేవు డబ్బులు ఆ ఇరవై పది శాతం ఇరవై శాతం కూడా బిల్లు లేవలేదు అందుకే కదా అది ఆగిపోయింది అట్లాగే ఉపాధి హామీ పథకం డబ్బులు ఇవ్వకపోబట్టినే కదా జగన్ వచ్చాక మళ్ళీ వాళ్ళందరూ పిటిషన్ లేసింది మరి అంతకుముందు ఏమైపోయినాయి ఎన్ని డబ్బులు అప్పుడు కూడా తమ వాళ్ళకైతే తెచ్చుకున్నారు కదా పట్టిసీమ వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారుగా బిల్లులు పైగా ఒక ఐదు శాతం బోనస్ కూడా ఇచ్చారుగా అదే సందర్భంలో అక్క అప్పుడు ఉన్నటువంటి నాయకులకి ఇచ్చారు కదా ఖచ్చితంగా నాయకులు తినేస్తున్నారు మిగతా వాళ్ళని వేధిస్తున్నారు అప్పుడు ఇప్పుడు జరుగుతోంది అదే ఇది నెంబర్ వన్ లేకపోతే దాన్ని ఇప్పుడు మాత్రమే జరుగుతుంది అన్న కోణంలో తీసుకొస్తున్నారు ఇది రాయడంలో తప్పు లేదు కానీ అప్పుడు కూడా రాసి ఉండాల్సింది అది పక్కన పెడదాం రెండవ అంశం వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఐదు బేసులు లేదు అడుక్కు తింటుంది చేతులు డబ్బులు లేవు అప్పుల కోసమే ఎంపర్లాడుతుంది బిల్లులు కట్టట్లేదని నిన్నదాకా రాశారు ఏం బిల్లులు కట్టట్లేదని ఇప్పుడేం బిల్లులు అయిన వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారని రాస్తున్నారు అంటే ఏది నమ్మాలి బిల్లులకి డబ్బులు లేవని అమ్మాలా అయిన వాళ్ళకి ఇస్తున్నారని నమ్మాలా అసలు డబ్బులే లేక మొత్తం రాష్ట్రం దివాళా తీసిందని నమ్మాలా ఏది నమ్మాలి అన్నదే ఇక్కడ సమస్య ప్రయారిటీస్ పరంగా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏది ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిడ్ మీద బిల్లులు చెల్లించాలి అది జరగట్లేదు అది అప్పుడు జరగట్లేదు ఇప్పుడు జరగట్లేదు రాష్ట్ర విభజన పాపంలా వెంటాడుతోంది పబ్లిక్ని నాయకుల్ని కాదు నాయకులైతే ఆర్థికంగా ఉన్నటువంటి దాంట్లో ఎంతవరకు పిండి చేయాలో అంతవరకు పిండేసుకుంటున్నారు నష్టపోతుంది జనం ఆ యాంగిల్లో రాయగలిగితే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది பொலிக்கக்கல் மோடிவேட்டெட் ஜர்னலிசம் வல்ல சமஸ்